श्रीकरं शुभकरं देवं शिर्डीपुरनिवासिनं सद्गुरुं सच्चिदानन्दं सर्वसाईं नमाम्यहं सर्वसाईं नमाम्यहं Hurry, hurry, hurry.
పాకిస్తాన్ జిందాబాద్ కాదురా, నీ అబ్బ హిందుస్థాన్ జిందాబాద్. ఇప్పుడే అందిన వార్త, ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుండి ఇద్దరు పాకిస్తాన్ తీవ్రవాదులు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోయినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలియచేశారు. వాళ్లని పట్టుకునేందుకు రాష్ట్ర సరిహద్దులను మూసివేసి రెడ్ అలర్ట్ ప్రకటించారు. క్లీన్ బాల్ అండ్ వికెట్, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. హైలాండ్స్, అరే బాసు, ఈ కేసు మన కాలేజీకి న్యూ ఫేస్ లా ఉంది చూడండి. మొత్తం పప్పు గారు తమరిన టీ కాలేజ్ లో. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ కాలేజ్ లో కొత్తగా చేరానండి. పేరు సుందరమూర్తి. చూడు సుందర, ఈ కాలేజ్ లో కొత్త కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ అమ్మ బాస్ ఎంటర్టైన్ చేయాలి. ఏం చేయాలి? వావ్, ఆ అమ్మాయిని చూడు. ఈరోజు ఏ సినిమాకి వెళ్ళాలి? మనసంతా నుండి సినిమాకి వెళ్దాం. ఓకే, కరెక్ట్ చాయిస్. ఆ అమ్మాయి గుండెల మీద గ్లాసెస్ చూడు. ఆ అమ్మాయిని అడగకుండా చెప్పకుండా ఆ కళ్ళజోడు తీసుకురావాలి. ఓకే, అది చేత్తో కాదు నోటితో. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు, మీ కళ్ళజోడు తీసుకురమ్మన్నారు, ఒకసారి ఇవ్వండి ప్లీజ్. అలాగా? నా కళ్ళజోడు కావాలంటే వాడి కళ్ళజోడు నువ్వు తీసుకురావాలి. ఆగు, నోటితో కాదు చేత్తో. ఏమండి, ఆవిడ కళ్ళజోడు మీకు కావాలంటే మీ కళ్ళజోడు ఆవిడ కావాలట. ఒకసారి ఇవ్వండి ప్లీజ్. ఇచ్చేద్దాం, తీసుకో. థ్యాంక్స్ అండి. ఏమండి ప్లీజ్, మీరేమో చెప్పండి, ఇవ్వండి, తీసుకో. నోటితో తీసుకో. ఓకే, చెప్పు తెగుద్ది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ఓకే ఓకే ఓకే, నిన్ను వదిలేస్తాం. చొక్కా ఎప్పు, షట్ ఓకే. జీప్ తోడరా. జీపా? Come on.
ఫ్రెండ్స్, నేను ఈ కాలేజీ కొత్తగా వచ్చిన లెక్చరర్ని. ఏంటి లెక్చరర్ వా? మీ అందరికీ ఒక ఫ్లాష్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త, ఈ అప్పల పూరి మనందరికీ పాఠాలు చెప్పడానికి వచ్చిన కొత్త పంతులు. నేను ఎవరో చెప్తున్నా వినిపించుకోకుండా నన్ను స్టూడెంట్ అనుకుని ఆల్రెడీ ర్యాగింగ్ చేశారు కదా, మళ్ళీ అలరేంటి? చూడండి, నన్ను ఊరికే టెన్షన్ పెట్టకండి. నేను ఈ ఊరికి కొత్త, ఈ కాలేజీకి కొత్త, ఉద్యోగానికి కొత్త, పైగా బ్యాచులర్ని. ప్లీజ్. ఏ మాము, ఓ పొంగడం కావాలా? నో థ్యాంక్స్. ఓకే, మీ గురించి చెప్పండి. ఏ బేల్పూరి, నీకు పాఠాలు వచ్చో లేదో మేము డిసైడ్ చేస్తాం. అడగండి. తాజ్ మహల్ కట్టింది ఎవరు? షాజహాన్. చీ, పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ సినిమా చూడలేదా? జోకులొద్దు. రెచ్చిపోకు. బీసీ పాఠాలు మార్చండి, ట్రెండ్ మారింది. యూత్ యూత్ కావాల్సిన లెసన్స్ చెప్పండి. ఏ లెసన్స్? ఇక్కడ నో డాన్సెస్, గో టు ది క్లాసెస్. గో గో బై గో బై గో. హాయ్ బై బై. ఓ, కొత్త లెక్చరర్ ఏంటి చుట్టుపక్కల నుంచి నాకు సైట్ వేస్తున్నాడు? ప్రిన్సిపాలే స్టూడెంట్స్తో కలిసి గాల్ చేస్తుంటే ఇక స్టూడెంట్స్ గాల గురించి ఎవరితో కంప్లైంట్ చేయాలకుండా ఉండదు. మీకు మనసులో మాటలు చదివే విద్య వచ్చా? అది విద్య కాదు. పద చెప్తా సార్. క్లాస్లో తెలుసు, నువ్వు క్లాస్ చదువుదామని అక్కడికి వెళితే వాళ్ళు నీకు క్లాస్ పీకుంటారు, అంతేనా సార్? అనుభవం. చూడు, నువ్వు స్టూడెంట్స్కు పాఠాలు నేర్పే ముందు నీకు నేను కొన్ని పాఠాలు నేర్పాలి. చూడు సుందరం, ఆడడానికి తొలి కాన్పు ఎంత కష్టమో, కొత్త లెక్చరర్కి తొలి క్లాస్ అంత కష్టం. ఫస్ట్ టైం క్లాస్ రూమ్కి వెళ్ళే లెక్చరర్కి క్లాస్ రూమ్ ఒక పద్మ వ్యూహం లాంటిది. లోపలికి ఎంటర్ అవ్వడం ఈజీయే, సక్సెస్ అయ్యి బయటికి రావడం కష్టం. అనుభవం. నేను నీకు చెప్పే పాఠాలు ఇవే. ఇందాక స్టూడెంట్స్తో కలిసి గెంతేనే, అది ఎందుకో తెలుసా? వాళ్ళని మన మూడ్లోకి తెచ్చుకోవాలంటే ముందు మనం వాళ్ళ మూడ్లోకి వెళ్ళాలి. తప్పదు. ఇది లెసన్ నంబర్ వన్. కాలేజీలో ఇలాంటివి కూడా జరుగుతుంటాయా? కాలేజీ జరుగుతుంటాయి. బాధపడుతున్నారా? శివకాశి బాంబులేసినందుకు బాధపడను, కడప బాంబులు వేయనందుకు సంతోషిస్తాను. ఈ లెసన్ నెంబర్ ఎంత? ఇది లెసన్ కాదు, అనుభవం. Thank you.
ఉంటాడు ఎక్కడో ఉంటాడు. ఏమిటిదంతా ఏమైంది? ఏం లేదురా, బజార్ లో కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు? ఒళ్ళు కాలిపోతుంది, పద డాక్టర్ కదా. ఆ ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకురా, ఒళ్ళు కొంచెం ఏడెక్కింది, సల్ల తాగితే సల్ల పడుద్ది. నువ్వు రారా. నానా, ఈ వయసులో నీకెందుకు పనులు? తిని కూర్చుంటే అరగొద్దు, ఒంట్లో ఓపుకుంది కదా, కష్టపడి. కష్టం అంటే ఏమిటో తెలియకుండా నీ కష్టంతో నన్ను ఇంతవాణ్ణి చేశావు. నీలాంటి తండ్రి దొరకడం నిజంగా నా అదృష్టం. ఏడ్చేవులే, ఇంతకెలా ఉంది కొత్త ఉద్యోగం? అదిరింది, చాలా సంతోషం. బట్టలు మార్చుకురా, భోజనం. పైడి తల్లి అనబడే నేను. భారత రాజ్యాంగానికి కట్టుబడి. భారత రాజ్యాంగానికి కట్టుబడి. దేశ సమగ్రతను. దేశ సమగ్రతను. జాతీయ సమైక్యతను. జాతీయ సమైక్యతను. ప్రజల్ని కాపాడతానని. ప్రజల్ని కాపాడతానని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. శుభమాని ప్రమాణం చేస్తుంటే దరిద్రంగా ఉమ్ములేటే. అవునవును, నా బతుక్కి ఈ ఇల్లే ఒక అసెంబ్లీ, నువ్వు సీట్ మినిటరీ. రోజు ప్రమాణ స్వీకారాలని చెప్పి మా ప్రాణాలు తీస్తుండవు. నాకు తెలవకడుగుతాను, నువ్వు బతికున్నాక అసలు సీఎం అవుతావా? అసలు నాకు తెలవగడుగుతాను, నువ్వు నా పేళ్ళానువా ప్రతిపక్షముడి పేళ్ళానువా? నా బతుక్కి అంతటి అదృష్టం కూడాను. అధ్యక్ష, ఈ దేశంలో గుట్కాలు జర్దాలే కాదు, కాంగ్రెస్ ఉమ్మడాలు కూడా నిషేధించాలని కోరుకుంటున్నాను. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో ఉండమని పెద్దన్న పంపించాడు. పెద్దన్న తుమ్మితే పెద్దన్న, దగ్గితే పెద్దన్న. ఆ పెద్దన్న పంపిస్తే వచ్చి బెడ్రూమ్ లో పడుకోండి. హలో, ఆ పెద్దన్న, నమస్తే. వచ్చారన్నా? వచ్చారు. అరే ఇంట్లో ఏంటి, అవసరమైతే బెడ్రూమ్ లో పడుకోబెడతా అన్నా. అన్నా నా సీఎం పోస్టు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. పెద్దన్న ఫోన్ చేశాడు ఈ ఇద్దరిని ఎక్కడన్నా సీక్రెట్గా దాచమని. నాకు తెలిసి ఒకే ఒక ప్లేస్ ఉంది, మావాడి కాలేజీ. అక్కడైతే ఎవరికి అనుమానం రాదు. చలో చలో చలో. ఇంతకీ నువ్వేమంటావయ్యా, పాఠాలు చెబుతానంటావా చెప్పనంటావా? నేను చెప్పలేను సార్. ఎందుకు చెప్పలేవు సార్? వాళ్ళు వినకుండా నేను ఎలా చెప్పను, ఎవరికి చెప్పను? షో, పాఠాలు చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం కాదు, మా స్టూడెంట్స్ ఇష్టం. వాళ్ళు ఏమంటే అది, నువ్వేమంటావు? నేను చెప్పనండి. మీరేమంటారు? సార్ ఇప్పుడు చెప్పాలి అంటారు, ఆ తర్వాత వీళ్ళు. నువ్వింకేమీ చెప్పద్దు, పాఠాలు చెప్పు చాలు. హలో, మా స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దమ్మా, బ్లాక్ బోర్డు పగిలిపోద్ది. చూసారా, చూసారా, మళ్ళీ మొదలెట్టారు. సైలెంట్గా ఉంటే చెప్తానండి. ఓకే అన్నయ్యా, వాళ్ళ తరపు నేను గ్యారంటీ ఇస్తున్నాను, వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఏం బాసు, ఓకేనా? మీరు మామూలు గారు బలిదారిలో పెట్టారా? అనుభవం, ఇక నువ్వు దారిలో పెట్టుకో, వస్తా. హాయ్ ప్రిన్సి, హే ప్రిన్సి, హాయ్ 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 ప్రిన్సి. Thank you.
ఏంటయ్యా బాబు అలా విసిరావు? కాస్త గురి తప్పుంటే నా గుచ్చుకునేది. నిన్ను బెదిరించాలనే నా గురి తప్పించాను. చూడు, ప్రిన్సిపాల్ చెప్పాడని రెచ్చిపోక. మేము రోజు కాలేజీకి వస్తాం, కానీ క్లాసులకు రావు. అటెండెన్స్ వేసుకో. ఒకవేళ నీ లక్ బాగుండి మేం క్లాసులకు వస్తే పాఠాలు వినం, పాస్ చేసుకో. ఓవర్ అయ్యావో ఈసారి గురి తప్పదు. జాగ్రత్త పదండ్రా. వెరీ బ్యాడ్. ఏ దూత్పేడా, కత్తిని చూసి భయపడతావేంటయ్యా? నువ్వు మగాడివేనా? నీకు అసలు మగతనం ఉందా? మొలతాడు కట్టావా? విప్పి చూపించమంటావా? ఏం కొట్టావు గురు? ప్లీజ్ చూడలావనియా, నువ్వేసే జోకులకు అందరూ నవ్వుతుంటే గొప్పదాని అనుకోకు. అల్లరి లిమిట్స్ లో ఉంటేనే అందం. ఆడపిల్ల మగాళ్లా బరి తెగిస్తే బతుకు బజార్న పడుతుంది, ఆ తర్వాత నీ లైఫే జోక్ అవుతుంది. బివేర్ ఆఫ్ ఇట్. హలో, ఎవరు? ఏమండి మీరా? ఏమైందండి? పోలీసులు రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, నేను వస్తున్నానండి, హాస్టల్కే వస్తున్నా. ఎలా ఉంది నా షాక్ ట్రీట్మెంట్? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైందిగా. Come on, let's move. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
మీరు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కదా సార్, అందుకని అందరం కలిసి కంబైన్ స్టడీ చేస్తున్నాం సార్. ఓ గుడ్, క్యారీ ఆన్. అలాగేనండి, చదువుకోండి. అలాగేనండి. ఏమీ తెలియనట్టు ఎంత డ్రామా ఆడావయ్యా. అసలు నువ్వు కాలేజీకి వచ్చింది పాఠాలు చెప్పడానికా, లేకపోతే రాత్రులు ఆడవాళ్ళ హాస్టల్లో దూరి అల్లరి చేయడానికా? సార్, నిజం తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నారండి. ఏమిటయ్యా నిజం? వార్డెన్ నాకు అంతా చెప్పింది. సార్, అదంతా అబద్ధం సార్. ఏంటి అబద్ధం? నేను చెప్పింది తప్ప? మాట్లాడవే, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఏమిటి సంజయ్ చెప్పు. ఓకే సార్, నేనే తప్పు చేశాను. మీరే శిక్ష వేసినా సరే. తప్పు నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి డిస్మిస్ చేయాల్సిన నిన్ను కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నాను. డోంట్ రిపీట్ ఇట్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీకు బెల్లు కొట్టి మరీ చెప్పాలా? మీరు వెళ్ళచ్చు. హాస్టల్లోకి ఒక మగాడు చల్లర చేస్తుంటే అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగావు? అనుభవం. రాత్రి నువ్వు చేసింది ఓవర్ యాక్టింగే. అవునే, ఆయన కానీ నీ గురించి అందరి ముందు చెప్పుంటే మన కాలేజీ బ్యాడ్ బాయ్స్ ఆ జోకు నిజం చేసేవారు. ఎగ్జాక్ట్లీ. పాపం, అనవసరంగా నీ వల్ల అతను మాటలు పడ్డాడు. బట్ హీఈస్ గ్రేట్, చాలా మంచివాడే. బాగా ఆలోచించు లావణ్య. సారీ సార్, రాత్రి నువ్వు చేసిన పనిక. అవును సార్, చాలా సిగ్గుపడుతున్నాను. ఇట్స్ ఓకే. మీరు చాలా మంచివారు సార్. నేను చేసిన అవమానం మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా క్షమించారు. నేను మిమ్మల్ని అల్లరి చేసినా నేను అల్లరి కాకుండా కాపాడారు. థ్యాంక్ యూ. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు చేసిన అల్లరి వల్ల నాకు ఉపకారం జరిగింది. ఉపకారమా? ఏంటది? వెయిట్ అండ్ సీ. రైట్, ఎంత జాగ్రత్త ప్యాక్ చేయండి. రైట్, నిద్ర తీసుకుని వైజాగ్ అందరూ. రైట్, నిద్ర తీసుకుని కరీంనగర్ వెళ్ళాలి. ఇది గుంటూరు నాగజరాలు, అది ఉస్మానియా. ఓకే, బీ కేర్ఫుల్. పోలీసులు అడుగుడు మీద చెక్ చేస్తున్నారు. ఓకే, ఇందులో బుల్లెట్లు ప్యాక్ చేసిన బుల్లెట్లు ఎందుకుంటారా? చూసి ప్యాక్ చేయండి. అన్ని ఎంటీవే. రై, ఎవడ్రాది? ఎవరంటే మాట్లాడరే. అరే, మన చూడబుట్టి గాడ్రా. ఏంటి బాబు, తమరు ఎలా వచ్చారు? దాని పేరు బ్రౌన్ షుగర్. ఎప్పుడు రుచి చూస్తుండో, టేస్ట్ చేస్తే చాలా మజాగా ఉంటుంది. నీలాంటి వాడు ఇలాంటి చోటు రాకూడదమ్మా. ఇవన్నీ చూసి దడుచుకుంటాం. పో. ఈరోజు వెళ్ళిపోవడానికి రాలేదురా, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి వచ్చాను. Yeah!
మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ని నాకు అప్పగించకపోతే ఇదే నీకు ఆఖరి మార్నింగ్ కూడా. ఆడుకుంటా, చెడు కూడా ఆడుకుంటా. సార్ నేను అదే టెన్షన్లో ఉన్నాను సార్. ఆ లెక్చర్ అయ్యేవాడు పిలువాడి. వాడు ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు సార్. పేరు సుందరమూర్తి. పిల్లలకు పాఠాలు చెప్పడానికే భయపడే అలాంటి వాడు. అలాంటి వాడు నా కొడుకు ప్రాణాలతో ఆడుకుంటాడా? పిలువాడి. వాడు ఈరోజు కాలేజీకి రాలేదు సార్. రాత్రి ఆ గొడవైన తర్వాత మాయమైపోయాడు. అసలు ఎవడయ్యా వీడు? పాఠాలు చెప్పడానికి వచ్చాడా, రేపులు కిడ్నాప్లు చేయడానికి వచ్చాడా? అమెరికా వాడికి బిన్ లాడెన్ దొరక్కపోవచ్చునేమో గాని ఈ బచ్చాగాడు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా, ఆడుకుంటా, చెడు కూడా ఆడుకుంటా. వాడి ఫోటో ఒకటి చాలు. ఇదిగోండి, నేను కూడా వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రికార్డ్స్ నుంచి వాడి ఫోటో తీశాను. ఇదిగో వీడియో వాడు. వీడా, వీడు లెక్చరర్ కాదు, వీడు చేసినా చెప్పను, నన్ను కొట్టినా చెప్పను. వదిలిపెట్టండి రా, ఆయన ఎవరో తర్వాత చెప్తాం. ఈ డీల్ ఎవరిదో తెలుసా? ఏ డీల్ అయినా ఈ సిటీలో మా బాస్ చేయాలి. అనవసరంగా మా బాస్ అబ్బాస్ తో పెట్టుకుంటున్నావు, ఆయన గురించి నీకు తెలియదు. ఏంట్రా వాడి గొప్పతనం? మా బాస్ పేరు చెప్తే పక్క రాష్ట్రంలో పోలీసులు కూడా సెల్యూట్ చేస్తారు. ఆయనతో పనిపడని రాజకీయ నాయకులు ఈ దేశంలో లేరంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? మా బాస్ పేరు చెప్తే మీ బాస్ గాడు వణుకుతూ పరిగెత్తుకుంటూ రావాలి. హరి నర హరి. థ్యాంక్ యూ సార్. ఈ సిటీలో మనకు 15 సంవత్సరాల చరిత్ర ఉంది.
నన్ను క్రాస్ చేశాడంటే వాడిని అంత తక్కువగా అంచనా వేయను. మొన్న మనం మాదాపూర్ కాడ కబ్జా చేసిన 100 ఎకరాల్ని మనకు కాకుండా చేశాడు. నిన్న గోల్కొండ దగ్గర మన సారా బట్టీని ధ్వంసం చేశాడు. ఈరోజు మనం దుబాయ్ పంపించాల్సిన అమ్మాయిని వాడు విడిపించిపోయాడు. ఇప్పుడు ఆ దుబాయ్ షేక్ నేనేమో సమాధానం చెప్పాలి? పోలీసులోను పబ్లిక్లోను మన ఇజ్జత్ పోకముందలే. ఓ నరహరి గాండి, మర్డర్ చేయాలి. ఏంటయ్యా చూపులతోటే చంపేసుకునేలా ఉన్నారు? పిన్ బ్రదర్స్ లాంటి మీ ఇద్దరు కలిసి ఉంటే టిన్ సిటీస్ రెండు మీవే. హైదరాబాద్ ఆప్కా హై, సికింద్రాబాద్ నీది. తల్లి అబ్బాస్ బాయ్, అరే చూడదో నా నరహరి బాయ్ చోటా హై. కలవాలంటే చేతులు కలవాలి, గ్లాసులు కలవాలి, మనసులు కలవాలి, అంతేగాని తల్వాళ్ళు తుపాకు కలవనేవి బాయ్. చలో కమాన్ ఆత్మీలో మిలావహాత్ ఆత్మీలానా. అది ఆడుకుంటా, ఇప్పుడు చెడు కూడా ఆడుకుంటా. మీతో సరిగ్గా ఉంటాం నా అదృష్టం. చేతులు కలిపిన తర్వాత ఫ్రాంక్ గా ఉంటాం నాకు అలవాటు. అలాగే ఎదుటివాడి కూడా నిజాయితీగా ఉంటేవాడు అదృష్టం. నీ దగ్గర చాలా నేర్చుకో. వీడు ఏమైనా మాట్లాడా లేదా? ఇంకా ఏం చెప్పలేదు బాస్. ఏంటి వీడి ప్రాబ్లం? వీడు 15 ఏళ్ళ నుంచి నా దగ్గరే పనిచేసేవాడు, చాలా నమ్మకస్తుంది. కానీ వీడిని ఎవరు బ్రెయిన్ వాష్ చేశారో గానీ నా రహస్యాలన్నీ బయట చెప్పాడు. నాకు తెలియకుండా నా స్పెషల్ ఆర్మ్స్ని పాకిస్తాన్కి శ్రీలంకకి అమ్మాడు. నాకంటే గొప్పవాడు కావాలనుకున్నాడు. వాడిని ఎంత టార్చర్ చేసినా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ వీడి వెనక ఎవరో ఉన్నారని నా అనుమానం. రాయ్ నిజం చెప్పు. చెప్పేరా? చెప్పను. చెప్పరా చెప్పు. నేను షకీల్ భయ్య అని చూడండి. షకీల్ రై, ఆ షకీల్ కనపడండి రా. ఎస్ బాస్. నువ్వు చాలా గ్రేట్ బాస్. వీడిని 2 రోజుల నుంచి హింసించినా కూడా ఒక్క మాట మాట్లాడించలేకపోయారు. అలాంటి నువ్వు ఒక్క క్షణంలో పలికించావు. వీడు లెక్క, వీడి బాబు లాంటి వాళ్ళ చేత కూడా నిజాలు కక్కించగలను. అలాగా బాస్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీ మొహం చూస్తే ఏదో ఉందనిపిస్తోంది. నిజమే, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు. అది చాలా సీక్రెట్. సీక్రెట్ అయితే వద్దులే. అబ్బే అదేం లేదు. 15 రోజుల క్రితం నేను ఒక మేజర్ని కిడ్నాప్ చేశాను. మేజర్ రత్నాజీ? ఎస్, వాడే వాడే. వాడి దగ్గర బార్డర్ సంబంధించి కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి గనకిస్తే ఐఎస్ఐ వాళ్ళు 20 crores 20 crores ఇస్తా ఉన్నారు. కానీ ఆ మొండివాడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏం చేయాలో నాకు తెలియటం లేదు. నువ్వు ఎలాగైనా వాడి చేత రహస్యాలు చెప్పించాలి. ఎక్కడ వాడు? ఎలాగైనా నువ్వు ఈ డీల్లోకి చేర. నా డీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది చూస్తావుగా. ఏ మేజర్, ఎలా ఉంది మా ఆతిథ్యం? ఎన్ని రోజుల నుంచి ఈ మేజర్ని ఇలా టార్చర్ చేస్తున్నా? 20 రోజుల నుంచి సార్. నరహరి, నా ట్రీట్మెంట్ డిఫరెంట్. దున్నపోతులా ఒళ్ళు పించావు. ఒక మేజర్ దగ్గర నుంచి రహస్యం రాబట్టలేకపోయావు. నీకిచ్చే జీతం పెట్టే తిండి రెండూ దండగా. నా స్టైలే డిఫరెంట్. ఓకే ప్రొసీడ్ మేజర్. వాళ్ళకి కావలసిన రహస్యాలు వాళ్ళకి చెప్పేయండి. ప్రాణాలతో బయటపడతారు. చెప్పను. ఈ కుత్తేగాళ్ల చేతుల్లో చావడం కంటే చెప్పడమే మంచిది. చెప్పేయండి. చచ్చినా చెప్పను. ఎందుకు మేజర్ నా చేతుల్లో చావాలనుకుంటున్నారు? ఐ డోంట్ కేర్. ఒక మేజర్ ఉన్న గౌరవంతో మీ మీద చేయడం లేదు. మర్యాదగాని చచ్చిపోయండి. చెప్పను. అబ్బాస్, ఎందుకు వాటితో టైం వేస్ట్ చేస్తావు? నీ టెక్నిక్ ఉపయోగించు. ఆవేశపడకు. అతను మామూలు గుండానో రౌడీనో కాదు, మిలిటరీ మేజర్. జాగ్రత్తగా డీల్ చేయాలి.
మేజర్ మిమ్మల్ని రక్షించడానికి ఎవరైనా వస్తారనుకుంటున్నారా? రాకపోయినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, ఆ రహస్యాలు నాతోనే సమాధి అవ్వాలి అంతే. ఆ రహస్యాలే మాకు చెప్పావు అనుకో, మీ కుటుంబం మొత్తం అమెరికాలో సెటిల్ అయ్యి ఏర్పాటు చేస్తాం. సొంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమంటావు? నా దేశం భగవద్గీత అని నమ్మే నన్ను మీరు కొనలేరా? దేశం, దేశం అంటే అంత భక్తా నీకు? కన్న తల్లి ఒళ్ళో పెరిగి ఆ తల్లి పాలు తాగి ఆ తల్లిని ఆ పాలను విదేశాల్లో అమ్ముకునే లుచ్చాగాళ్ళకి మీకు దేశభక్తి అంటే ఏం తెలుసు? ఏం కుసారా, గవర్నమెంట్ బాగా పెడతా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి బలిసి మాట్లాడుతున్నారా దొంగ నా కొడక? పవిత్ర భారతదేశంలో పుట్టి మాతృదేశానికి ద్రోహం తలపెట్టే నీలాంటి ఓర కుక్కల్ని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశపు సరిహద్దులు దాటించి కాకులకు గద్దలకు విసిరి పారేస్తాను. గుప్పెట్లో దేశభక్తి మరో గుప్పెట్లో పెట్టుకుని పోరాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమైన ఈ మేజర్ రతన్జీని రక్షించడానికి, నిన్ను శిక్షించడానికి ఈ అవతారం ఎత్తానరా. నువ్వు నరహరి, ఏఎస్పి నరహరి, యువర్ అండర్ అరెస్ట్. మూవ్. వీడా లయన్, 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 యూనిఫారం వేసుకున్న లయన్, నరహరి ఐపీఎస్. నరహరి ఐపీఎస్. ఆడుకుంటాడు మనతో, చెడు కూడా ఆడుకుంటాడు. మిస్టర్ పైడి తల్లి, యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నన్ను అరెస్ట్ చేస్తే ప్రజలు ఊరుకోరు. ప్రజలకు నువ్వంటే అంత గౌరవం అభిమానం ఉన్నాయనుకుంటే అది నీ భ్రమ. నువ్వు చస్తే అయ్యో పాపం అనేవారు కూడా ఉండరు. నీ వారసుని చూసి జాలిపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకీ నా వారసుడేడి? వాడిని వాడి చెంచాగాళ్ళని బొక్కలో తోసా, నిన్ను తోస్తా. నన్ను బొక్కలో తోస్తే నా ప్రభుత్వం అస్సలు ఊరుకోదు, ఎందుకంటే నాది రూలింగ్ పార్టీ. నోర్మై, ప్రభుత్వం అంటే నీ జేబులోని చెల్లని చిల్లు రూపాయి అనుకుని ఎవరో కొందరు అవినీతి అధికారులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నీ చేతుల్లో ఉందనుకుంటున్నావా? నరుక్కుతా. నరుకుతావా నన్ను? ఎస్. మందులకు జబ్బు తగ్గనప్పుడు కుళ్ళిపోయిన భాగాన్ని నరికి పారేయాల్సిందే. రారా. Yeah.
ఆటో. ఎవరు మీరు? ఎందుకు అతను వెంటపడుతున్నారు? నీ పన్ను చూసుకోరా.
పదని మీ ఇంటి దగ్గర దిగబెడతాను. చచ్చి నీ కడుపున పడతాను. ఎవరే వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఇట్స్ మై ఆర్డర్. నానా హరి. నానా, ఏమిటిదంతా స్లేమైంది? ఏం లేదురా, నేను మార్కెట్ నుంచి వస్తుంటే కొంతమంది రౌడీలు నా వెంట పడ్డారు. రౌడీ? నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తండ్రిని కదా. సమయానికి అబ్బాయి వచ్చి ఏడితను. ఎవరు రాబాబు? ఓ హలో, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మా నాన్నగారంటే నాకు చాలా ప్రాణం. ఆయన్ని కాపాడి మీరు మాకు దగ్గరైపోయారు. గ్లాడ్ టు మీట్ యూ. నరసింహ. నరహరి. జోడీ చాలా బాగుంది, కూర్చోండి, కాఫీ పంపిస్తాను. రండి. ఏం చేస్తుంటారు? నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. మీ ఆఫీస్ ఎక్కడ? మా హెడ్ ఆఫీస్ వైజాగ్లో ఉందండి. అయితే మీది ఈ ఊరు కాదనమాట. అబ్బాబే, నేను ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఏదో హోటల్లో ఉండాలి. నీ పోలీస్ ఎంక్వైరీ మొదలు పెట్టావా? హోటల్లో ఉంది బాబు, ఇక్కడ మాతో పాటే ఉండు. అయ్యో, నేనిక్కడ. అబ్బే వద్దండి. పెద్దవాణ్ణి, నా మాట కాదనుకో. లంకంత కొంప ఉన్నది ఇద్దరమే. నేను చెప్పేది ఏమిటంటే, హలో కాదనకండి. ఊళ్ళో లాండ్ ఆర్డర్ని నే చూసుకుంటున్నా, ఇంట్లో మాత్రం మా నాన్నగారే చూసుకుంటారు. మీరు ఇక్కడే ఉంటున్నారు. అదే అయ్యా. అది కాదు, ప్లీజ్. ఓకే, ఉంటాను. మీ ఇంట్లో ఉండే నా పని పూర్తి చేసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదిరిపోవాలి. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పీతల పులుసు, టైగర్ ప్రాన్స్ వేపుడు. అయ్యో ఏమండే, ఒకే రోజు ఇన్నా? ఒక్కరోజే కాదయ్యా, నువ్వు ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటుంది. సరే సరే, కాఫీ తీసుకో. సారీ నరసింహ. నో ప్రాబ్లం. లేట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. మార్నింగ్. రండి. ఎండ్ మీ ప్రోగ్రామ్. నేను ఖైరతాబాద్ వరకు వెళ్ళాలి. ఖైరతాబాద్? నేను అటే వెళ్తున్నాను. రండి, నా జీప్లో డ్రాప్. వద్దు. ఏం భయమా? భయమా? నాకెందుకు? ఏం లేదు, కొంతమందికి పోలీసులు అంటే భయం లేండి. మనకు అలాంటిది ఏం లేదు. ఊరికే మీకెందుకు శ్రమ? నేను ఆటోలో వెళ్దామని. వాడు అటే వెళ్తున్నాడు కదా, డ్రాప్ చేస్తాడు. అంతే. ఓకే, తప్పదంటారా? ఎక్కండి. బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు. అవునండి, జాబ్ టెన్షన్. ఆ టెన్షన్ ఏదో మాకుండాలండి, పోలీసు వాళ్ళం కదా. మీకు డ్యూటీ టెన్షన్, నాకు టైం టెన్షన్. డోంట్ వరీ, టెన్షన్ అవ్వకండి, రెండు నిమిషాల్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. మిస్టర్ నరసింహ, మీ స్మోకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. యూఆర్ రైట్, నా రూటే వేరు. రజనీ లెవెల్లో చెప్పారు. ఒక నిమిషం జీప్ ఆపుతారా? ఆఫీస్ వచ్చిందా? కాదండి, అర్జెంటుగా ఫోన్ చేయాలి. హలో, ఫోన్ కోసం జీప్ ఆపడం ఎందుకు? ఇదిగోండి నా సెల్లో చేయండి. అది కాదండి, ఎస్టీడీ చేయాలి. ఐఎస్డీ కూడా ఉంది, చేయండి. పోలీసుడి ఫోను ప్రపంచంలో ఏ మూలకైనా చేయొచ్చు. ఇదొకటి, ఎవరన్నా అర్థం చేసుకో. అందరూ టెన్షన్ పెట్టేవాడి. చేతికేదో వెరైటీగా కట్టినట్టున్నారా? ఇదా బుల్లెట్ చైన్ అండి. బుల్లెట్ చైన్? బుల్లెట్లు మా దగ్గర ఉండాలి, కానీ మీ దగ్గర ఏంటండి? భలే వారే, ఇవి డమ్మీ బుల్లెట్స్ అండి. ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.
లోపల వెళ్తానండి. ఆటో. హలో, గాలి తగ్గిందంతే, పర్వాలేదు ఎక్కండి. అది కాదు సార్, నేను వెళ్ళిపోతానులే. ఛాన్స్ దొరికితే పారిపోదామనే. నా జీప్ మీద డౌట్ ఏం వద్దు, ఎక్కండి. నరహరి గారు ఎక్కండి. వీడవడండి బాబు, వదలట్లేదు. ఆపండి ఆపండి. ఏం ఆపండి? నా ఆఫీస్ వచ్చింది. ఓ, ఆఫీస్ ఇదేనా? అవునండి, కరెక్ట్ టైంకి దింపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. నానా, నానా. ఏంట్రా హడావిడి? నానా, నీకేం కాలేదుగా? ఏంట్రా, ఏమైంది? ఏం లేదు నానా, నిన్న నిన్న అటాక్ చేసిన వాళ్లే ఈ రోజు నన్ను లేపేయాలని నా జీప్ కు టైం బాంబ్ ఫిక్స్ చేశారు. ఏంటి బాంబ్? నీకేం కాలేదు కదా? నానా, నాకేమైనా పర్వాలేదు. నీ ప్రాణాలు కాపాడిన నరసింహుని జీప్ లో ఎక్కించుకున్నానా? అతనికేదైనా అయ్యుంటే థ్యాంక్ గాడ్. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు రా. కాపాడింది దేవుడు కాదు నాన్న, మరి లావణ్య అనే ఓ అమ్మాయి. విడిచిపెట్టను. అది కాదు లావణ్య, నాకు అర్జెంట్ పని ఉంది. అదేం కుదరదు, ఇక్కడే దగ్గరలోనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, మీరు రావాలి అంతే. లావణ్య, మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు, రావాలి అంతే. ఐ అండర్స్టాండ్. మీ నాకు అర్జెంట్ పని ఉంది. కూర్చోండి. నీ గొడవ నీదే గానీ ఎదురువాడి టెన్షన్ అస్సలు అర్థం చేసుకో. వన్ డే నా కోసం స్పేర్ చేయలేరా? చెప్తే అర్థం చేసుకుంటాగా. నేను ఆర్డర్ చేస్తాను, మీరు తినాలి. అంత దుర్మార్గాన్ని కొడిగట్టినోడు ఎవడో మామూలు మనిషి కాదు, ఆడు రాక్షసుడు. నానా, వాడి ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే ఈ నరహరి చేతుల్లోంచి తప్పించుకోలేడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే, నువ్వు జాగ్రత్త నాన్నా. ఆ పైడితల్లి కోసం ఎవడొచ్చినా ఎంత గొప్పవాడొచ్చినా ఆలోచించకండి. అలాగే సార్, ప్లీజ్ స్టాప్. సార్, ఎమ్మెల్యే పైడితల్లిని మాఫేడాన్ అబ్బాస్ ముఠాని పట్టుకున్నారు కదా, అసలు ఈ రాకెట్ కి మూల పురుషుడు ఎవరో తెలిసిందా? పట్టుకుంటాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోగలిగారా? అది తెలిసినా బయట పెట్టాం, దేశ భద్రతకు సంబంధించింది. ఓకే, మూవ్. వన్ క్వశ్చన్ సార్, నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి మీ రియాక్షన్ ఏంటి సార్? మా రియాక్షన్ ఏమిటో యాక్షన్ లో చూపిస్తాం. వన్ క్వశ్చన్ సార్, ప్లీజ్ సార్, అంత పెద్ద ఇన్సిడెంట్ ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్? డ్యూటీ, మా పోలీస్ డ్యూటీ లేదంతా సర్వసాధారణం సార్. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారు సార్. చట్టానికి దొరికిన ఎంతో మందిని ఊహించని రీతిలో మీరు పట్టుకోగలిగారు. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటో కొంచెం చెప్తారా? వేటెన్సీ.
తెలిసిపోయిందా? నీ ఈ అలవాటు, నువ్వు చేసిన పొరపాటు తెలిసిపోయింది. నావి పోలీస్ కళ్ళురా, మనిషి బతికుండగానే పోస్ట్ మార్టం చేయగలను. చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? నిన్ను చంపడమే నా డ్యూటీ. అది పూర్తి చేసే నేను ఈ ఊరి నుంచి వెళతాను. ఆ యముడే దిగి వచ్చిన ఈ నరహరిని ఏమీ చేయలేడు. నాది పోలీస్ బాడీరా. నీ బాడీని కత్తి లేకుండానే నా రెండు చేతులతోనే చీల్చి చంపేస్తాను. చంపేయాలనుకున్నాను వీడి, కానీ రెండుసార్లు తప్పించుకున్నాడు వీడు. రెండుసార్లు, ఇప్పుడు నా చేతిలోనే చచ్చాడు నీ కొడుకు. నువ్వెవడువో తెలియకపోయినా నా ఇంట్లో పెట్టుకుని కన్న కొడుకులాగా చూసుకున్నారా? నా బిడ్డ పెనాలకి అసలు పెడతావా? అసలు మనిషివేనా? కాదు పులిని, రోజు రక్తం తాగందే నిద్రపోని పులిని. ఎమ్మెల్యే పైడి తల్లి, ఆ అబ్బాసులు నన్ను ఇక్కడికి పిలిపించారు. ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? పులి గలిగడ్డ. ఎందుకు పెద్ద
హరి హరి నువ్వు బతకాలిరా, నువ్వు సావకూడదు, నువ్వు బతకాలి, నువ్వు సావకూడదురా. ఈ భూమి మీద గాలి ఆగిపోయినా సరే నీ ఊపిరి మాత్రం ఆగిపోకూడదు. ఏ నిజమైతే నా గుండెల్లో దాచుకున్నాను ఆ కథ నీకు తెలియాలిరా. రే బాబు, నువ్వు పుట్టిన గంట నేను పిలుస్తోందిరా. లే భగవంతుడా, నా బిడ్డను కాపాడు తండ్రి. నాయనా, నేను వచ్చిన పని పూర్తయిపోయింది. నరహరి గాడు చచ్చిపోయాడు. ఓకే నాయన, అలాగే నువ్వు నన్ను మళ్ళీ పిలిచేంత వరకు ఓర్వకల్ల కొండలోనే ఉంటాను. అలాగే నువ్వు జాగ్రత్త. సరే అయ్యా, నా బిడ్డ కల ఉంది బాబు, చెప్పండి. చూడండి, మీ అబ్బాయికి గుండె కింది భాగంలో కత్తికొచ్చుకోవటం వల్ల ప్రాణాపాయం తప్పింది. అయ్యా, ఒక్కసారి వెళ్ళి చూసి రావచ్చా? వెళ్ళి చూడండి. ఎలా ఉంది నాన్న? బాగానే ఉంది నాన్న. భయం వేసిందిరా? చావు గురించి భయపడకూడదని నువ్వే కదా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి చెప్పి పెంచింది. నా భయం చావు గురించి కాదురా, ఒక నిజం గురించి. ఆ నిజం నీకు తెలియకుండా చచ్చిపోకూడదు. ఏమిటి నాన్న నిజం? నిన్ను చంపాలని పులిగడ్డ నుంచి వచ్చాడే, ఆ పులిగడ్డే రా నువ్వు పుట్టిన గడ్డ. సీఎం గారు వస్తున్నారు. సీఎం వస్తున్నాడంట? సీఎం కాదు కదా, వాడి బాబు వచ్చిన మే భాగం. ఈ సీఎంలో మా అన్న కోసం ఏదైనా కలిసిందే. మర్యాదగా చేపులు తీయరా. మీరెంత చించుకున్నా వదిలేదు. దారిలో ఉన్నది ఎవరో తెలుసా? ఎవడైనా నాకు అనవసరం. సీఎం గారు వెళ్లే వరకు వదిలేదు. అన్న, సీఎం గారు వస్తున్నారంట, వదిలిపెట్టరంట అన్న. నేనేం శతగానోని కాదు. నా మాట వినకుండా నాకెదురు తిరిగి ఈ రాయలసీమలో ఇంతవరకు ఉద్యోగం చేసినోడు లేడు, ఊపిరి పీల్చినోడు లేడు. ఈ బాబు లాంటి వాళ్ళని చూసినాం, నేల తిరగకుండానే పైకంపినాం. ఏమిడుకు లెక్క? కానీ సార్, ఇంత దారుణంగా? ఎస్పీ, ఈ రాష్ట్రాన్ని త్రిలింగ దేశమని ఎవరికి పిలుస్తారో తెలుసునా? త్రిలింగాలంటే సర్కారు, తెలంగాణ, రాయలసీమ. సర్కార్ అంటే వరదలు, తుఫాన్లు. తెలంగాణ అంటే ఉగ్రవాదము, నక్సలిజము. రాయలసీమ అంటే నేను, నా ఫ్యాక్షనిజం. ఈ మూడు ఏరియాల్లో ఈ మూడు కారణాల వలన జనం సస్తంటే భూమికి భారం తగ్గిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మీ గవర్నమెంట్ గుడుక హ్యాపీగా ఉంది. చెప్పుకోపురం ఈ సీఎం కు నే చెప్పినానని చెప్పి చెప్పుకో. Oh!
డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని నరికి చంపారు సార్. అలా ఏమిటి దారుణం? పట్టపగలు రోడ్డు మీద ఒక పోలీస్ ఆఫీసర్ని నరికి చంపితే మీ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నా? దిస్ ఇస్ టూ మచ్. ఎవరు చంపింది? ఎవరు చంపింది? ఎవరంటే చెప్పరే. పెద్దన్న చెప్పగానే సీఎం గారు కూడా షాక్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న అరాచకాల్ని ఖండించలేకపోవడం కారణమైతే మన డిపార్ట్మెంట్ లో ఉదాసీనత మరో కారణం. అందుకే అతను ఏమి చేయలేకపోతున్నాం. నరహరి, ఈ ఒక్కించినట్టే కాదు, ఆ సీమలో పెద్దన్న వల్ల రోజుకో ఘోరం జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటాను. నువ్వు కోరుకుంటున్న పులిగడ్డ ఎంత ప్రమాదకరమైందో. సార్, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. ఇంత చెప్పినా నువ్వు మొండికేస్తున్నావు అంటే ఓకే ఓకే, సీఎం గారితో మాట్లాడి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా ఆ పులిగడ్డకి. థ్యాంక్ యూ సార్. ఇందు మూలంగా పులిగడ్డ గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా, మన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పక్కా ఇళ్ల పథకం కింద టెండర్లకే పిలుపునిచ్చింది. కావున టెండర్ వేసేవారు తమ టెండర్లను ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల ఆఫీసర్ గారికి అందజేయవలసినదిగా తెలియజేయడమైనదో. జానకమ్మ గారు, మీరు కాంట్రాక్టులు చేయరు, కానీ ఈ ఊళ్ళో ఎప్పుడు టెండర్ వేసినా వస్తారు. ఎందుకమ్మా? పెద్దన్న నిద్రించి ఎవరైనా టెండర్ వేస్తారేమో చూద్దామని ఆశ. పెద్దన్నుండగా టెండర్ వేసేద్దాము, ఈ పులిగడ్డలో ఎవరికుందమ్మా? ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం 2 కోట్లతో టెండర్ వేస్తుంది. దుర్మార్గుడు, ఈ టెండరు తానే కొట్టేసి పేదలకు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మట్టి కొడతాడు. అదే నా బాధ. ఈ పెద్దన్న ఉండగా టెండర్ వేసే దమ్ము ధైర్యం ఈ సీమలో ఏనాకుండకుండారా? తీసుకో, దానికి వర్క్ ఆర్డర్ రాయి, సంతకం పెట్టు, ముద్ర కొట్టు, పరిగిచ్చేయి. ఏమిటయ్యా ఇంకా నచ్చుతావు? అయ్యగారు చెప్పారుగా అలా చేయి. సాయంత్రం ఇంటికి రాయి, ఇచ్చింది తీసుకోపో. సార్, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని, రూల్ ప్రకారం టెండర్ వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. మీరు దయచేసి ఈలోపెగుడినవసాడనుకుంటున్నావా? సాయంత్రం 5 కాదురా, 5 దినాలు, 5 యుగాలు ఎదురు చూసినా ఎవడు రాడు, రానియమో. ఏమిరా? ఇదిగో ఆఫీసరు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, వినలే? తెలుసండి. అట్నే ఈ రాయలసీమలో ఈ పెద్దన్న నోటెమ్మటి మాట రాకుంటా కూరలున్న పాము గుడుక కాటయ్యదు, పంజా ఉన్న పులి గుడుక ఏటయ్యదు. అది అది రా ఈ సీమ మీద నాకున్న పట్టు. బ్రతికుండాలనుకుంటే కాగితం మీద సంతకం పెట్టు. అది కాదు సార్. ఏమిరా, ఎంత చెప్పినా నీకేం అర్థం కావడం లేదే. అది కాదండి, రూల్స్. ఎవడురా నాకు పోటీగా టెండర్ చుట్టోడు? ఎవడురా నన్ను ఎదిరించి నిలిచటోడు? ఎవడురా ఈడ అడుగు పెట్టగలిగేటోడు? Thank you.
నా టెండర్. రేయ్, ఎవడురా నువ్వు? ఈ గడ్డ మీద కాలు పెట్టి నీకు ఎదురొచ్చి నీకు పోటీగా టెండరేసి నీ ముందే దర్జాగా కూసున్నానే, నేనెవరు కనుక్కోలేదా పెద్దన్నా? ఏమి నువ్వు గుడుక ఫెక్షనిస్తువా? నీకన్నా నిఖార్సైన అసలు సిసలైన ఫ్యాక్షనిస్టుని చంద్రశేఖర నాయుణ్ణి. ఎడ నుంచి వచ్చినవరా నువ్వు? గడప కర్నూల, హర్లగడ్డ అనంతపురమా, గులిబిగుండ్ల కొయ్యలకుంట్ల జమలబడగా పులివెందుల, వీటన్నిటికీ రాజధానైన హైదరాబాదు, హైటెక్ హైదరాబాద్ నుండి వచ్చిన. హైటెక్ హైదరాబాదు, ఇది హై టెన్షన్ రాయలసీమరా? ఈడని ట్రిక్కులు పని చేయు, మా రోషం ముందు తలలు లేచిపోతాయి. పెద్దన్నా, నువ్వు తలకాయల్ని తాటికాయల్లాగా నరికే సంపుతావు, నేను నీ గుండెకాయను నీకే తెలియకుండా గుట్టుగా కొరికేసి సంపేగలను. నా మట్టి మీద అడుగు పెట్టి నాకే ఎదురు చెప్తాడే, ఏం రా ఇంకా చూస్తున్నారు? ఎసేయండి వాన్ని. పెద్దన్నా, నువ్వు సీమలో సమరం చేసిన నోడివైతే నేను ఆంధ్రాలో రౌడీయిజాన్ని, తెలంగాణలో టెర్రరిజాన్ని, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని చూసినోణ్ణి, రాటు తేలినోణ్ణి. రమ్మను రమ్మను నీ వాళ్ళని. విడివిడిగా వస్తారో, కలివిడిగా వస్తారో, గలగలమని వస్తారో, బిడబిడమని వస్తారో, పెడపెడమని వస్తారో, రమ్మను. రాండ్రా రాండ్రా నా కొడకల్లారా. కడప బాంబులో పేలేవయ్యా, పులిగడ్డకి మంచి రోజులు వచ్చాయి. బాబు, నీవి టెండర్ కట్టుబడి పెద్దన్న నిద్రించి ప్రజలకు ఎంతో మేలు చేశావు. నీలాంటి వాడి చేతిలో టెండర్ పడడం పేదలకు నిజమైన న్యాయం జరగడమే. చూడు ఆఫీసర్, నా టెండర్ ని వెరిఫై చేసి రూల్స్ ప్రకారం ఆ వర్క్ ఆర్డర్ ని నాకే పంపు. చూడండి, ఈ పెద్దన్న లాంటి వాళ్ళని చూసి మీరు భయపడినంత కాలం మీ జీవితాలు ఇలాగే దుర్భరంగా ఉంటాయి. మీరు మీ పనులు హాయిగా చేసుకోండి, స్వేచ్ఛగా బతకండి. ఏ పెద్దన్న అడ్డం వస్తాడో నే చూసుకుంటా. ఇక నుండి నేను మీ ఊళ్ళోనే ఉంటా, మీకు అండగా తోడుగా ఉంటాను. అమ్మా, నేనుండేదానికి ఇల్లు చూపించండి. దేవుడు ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఈ ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ నీవే బాబు.
రానైనా రా. రానైనా, ఇదిగో ఇదే నీ ఉండాల్సిన గుడి. అబ్బా, మీరు మరీ ఇబ్బంది పెడతాండారు. నేను దేవుణ్ణి కాదమ్మా, మీలో ఒకణ్ణి, మీకోసం వచ్చినోణ్ణి. నీ మొగుడు పౌరుషం సచ్చి కూతు కోసం బతుకుతాడు అనుకునేవా? కూడు లేక సచ్చినా పర్వాలేదే, పౌరుషం సచ్చి బతకూడదు. నువ్వు నా పెండ్లమని చెప్పుగా నీకు నలుగు సిగ్గుగా ఉండాలి. నా వంశానికి, నా వంశానికి ఒక్క వారసునిచ్చినావా? ముగ్గురు ఆడబిడ్డలు ఇచ్చినావు, నన్ను నన్ను గురికి ఆడదాని లెక్క బతకబట్టావా? అదే అదే నా గిరిక వారసులు పుట్టుంటే నైనా నైనా హవంతన్నారు కోసం తర్వాతి దమ్ము అనేటోడు. అట్లాంటి అవకాశం లేకుండా చేసినావు కదే, దప్పుముంటా. ఈ దినం నాకెంత అవమానం జరిగినదో తెలుసునా? ఈ సీమలో మొట్టమొదటి తూరి ఓడిపోయిన అన్ని సంపి నేను మళ్ళీ గెలవాలా? దేవుడు అయ్యా, మన మనుషుల్ని పంపించి వాణ్ణి లేపయ్య మనం చెప్పు. ఊరు కాని ఊరి నుంచి వచ్చి మిమ్మల్నే ఎదిరించాడంటే వాడు సామాన్యుడిగా కనిపించడం లేదండి అయ్యా. ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి మనం నిర్ణయం తీసుకోవడం అంత మంచిది కాదేమో అని పంచాంగం చెబుతోంది. నీ పంచాంగం ఏం చెబితేనే వాడు ఎవడైతేనే వాడు బతికే నీకేమీ లేదు. ఏ సీమలో అడుగు పెట్టి నన్ను దెబ్బకొట్టినాడో అదే సీమలో రేపుదయం వాడు సూర్యుని చూడకూడదు. తెల్లార్తాదని కోడి కూర్చాదిరా, అంతేగాని కోడి కూర్చాదని తెల్లార్తదా? మా చంద్రశేఖర్ నాయుడు చంపుతావురా నిన్ను. ఏంట్రా నువ్వు చేసిన పని, కుంటోని పట్టుకుని తంతావా? గబ్బు నా కొడకెల్లారా, వాడెవడో యాన్ని చూచినాడో? నాలుగు కూతలు కూసేసరికి ఈ పెద్దన్న పైకి మళ్ళానే పోయినాడా? పిల్లికి నాలుగు మచ్చలు వచ్చినంత మాత్రాన పులైపోతాడా? ఇక మీదట పరాయోన్నెవరైనా పలకరించినా, పన్నెత్తి మాట్లాడినా, మర్యాద చేసినా, అచరాకు తాగనీకి గుక్షడు మంచినీళ్ళిచ్చినా చంపేస్తా. చంపుతావురా చంపుతావు, మా అందరు ఉసురు తగిలి నువ్వు మట్టి కొట్టుకోబోయే రోజు దగ్గరలోనే ఉంది. ఒకసారి ఎందడొస్తాదే గప్పముంటా. నీ కాలం మూడే రోజు దగ్గరైనప్పుడు, నీ అన్యాయాన్ని ఎవరు ఎదిరించలేనప్పుడు ఆ దేవుడే దిగొచ్చి నిన్ను సర్వనాశనం చేస్తాడు రా. దేవుడు నిన్న నీ దేవుడు వచ్చినాడు, నా చేతిలో దచ్చినాడు, ఇంకా ఆ దేవుడు యాడా నుంచి వస్తాడే? వస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ వస్తాడు. పిలుసువే పిలుసు, నీ దేవుడు యాడే ఉండడో అక్షశలో ఉండడో పిలుసు. కదలాకండి, కన్ను రెప్ప వాల్చాకండి, ఎవడు మాట్లాడకండి, చూడండి దేవుడు వస్తాడంటరా, దేవుడు వస్తాడంట. పెద్దన్న, నువ్వెట్లా తప్పించుకున్నావురా? కంసుడు పెట్టిన కష్టాల నుండి కృష్ణుడెట్టా తప్పించుకున్నాడు? రావణుడు సంధించిన బాణాల నుండి రాముడెట్టా తప్పించుకున్నాడు? నేను అట్టాగే తప్పించుకున్నా. అవునా, ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటావో చూసావురా? అరే థాయ్, మీలో మగాడు ఎవడైనా సరే ఎవడు మొట్టమొదట ముందడిగేసి నా ఎదుట నించుంటాడో వాడి తల నరికి ఈ కాలే కట్టెల్లో విసిరి పారేసి తగలెడతా. రాయ్ పెద్దన్న, పగకి పౌరుషానికి పుట్నిల్లైన ఈ రాయలసీమలో పుట్టినోడు నీలాగా సాటు దెబ్బ సీకటి దెబ్బ తీయడరా, ఎదురు పడి యుద్ధం చేస్తాడు. రాయ్ ఆడంగి నాయాల, సీమలో పుట్టినోడివా, సీమ దొరకి పుట్టినోడివా? సీమలో పుట్టినోడివైతే నాతో యుద్ధానికి సిద్ధం కా, తేల్చుకుందాం. లేదు, సీమ దొరకే పుట్టినోడివైతే మరో తూరి సాటు దెబ్బ తీయడానికి ప్రయత్నం చేయి.
పోరా, నీకు టైం ఇస్తాండా, ఇంటికి పోయి ఆలోచించుకో. పోరా. ఈకలేందమ్మా? ఈకలు కాదు, విసనకర్ర. మా అమ్మాయి హైదరాబాద్ నుంచి పంపించింది. చాలా బాగుందమ్మా. అమ్మాయి గారు అత్తున్నారా? అమ్మాయి లావణ్య, బాగున్నావా? నేను బాగున్నాను. ఏమిటే, ఈ మధ్య ఫోన్ చేయడం కానీ ఉత్తరం రాయడం కానీ మానేసావు, ఎంత కంగారు పడ్డానో తెలుసా? పరీక్షలు దగ్గరకు వచ్చాయి కదమ్మా, అందుకే హడావుల్లో పడిపోయాను. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను తల్లి. మీ అమ్మే కాదమ్మా, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరము బాగున్నావు. ఎలా బాగుంటారు? ఆ పెద్దన్న బ్రతుకున్నంత కాలం మీరంతా జీవచ్చలా బ్రతకాల్సిందే. రా నాయనా, మా అమ్మాయి లావణ్య హైదరాబాద్లో చదువుతోంది, రేపు శుక్రవారం మన ఊళ్ళో అమ్మవారి జాతర, అందుకోసం వచ్చింది. ఓ అట్నా. అమ్మా, ఈయన చంద్రశేఖర నాయుడు అని మన ఊరికి కొత్తగా కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారమ్మా. మన టెండర్ కూడా ఈయనకే వచ్చింది. అది భరించలేక పెద్దన్న ఈయన చంపాలని ఇంటికి నిప్పంటిచ్చాడు. మా అదృష్టం బాగుండి ఈ బాబుకి ఏమీ కాలేదు. అప్పటి నుంచి ఎక్కడో ఎందుకు మన ఇంట్లోనే ఉండమని ఇక్కడ తీసుకొచ్చానమ్మా. మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. అంటే? అదే బాబు, నీలాంటి వాడి కోసం ఈ ఊరు ఎదురు చూస్తుందని మా లావణ్య అభిప్రాయం. అవును బాబు, ఓ పెద్దన్న గారు చేసిన దుర్మార్గానికి ఎన్నో కుటుంబాలు బలైపోయి ఉన్నాయి. అందులో నా కుటుంబం ఒకటి ఉండాలే, అమ్మ కుటుంబం ఒకటి ఉండాలే. అవును బాబు, మా వారు మైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. పెద్దన్న గేట్లు పెట్టి లారీల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసేవాడు. అది అడ్డుకున్న మా వారిని దారుణంగా చంపించాడు. బాధపడద్దమ్మా. అమ్మా, ఆ కలియుగ నరకాసురుణ్ణి చంపి సీమ ప్రజలంతా ఆనందంగా దీపావళి చేసుకునే రోజు తొందరలోనే వస్తాది. ఆ రోజు కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాము. నేను పులిగడ్డ పెద్దనని మాట్లాడుతాడా? ఎవడో ఐజీనా? చూడు, రేపు తెల్లారేసరికి ఈడ నా మనిషి పోలీస్ ఆఫీసర్ గా ఉండాలా? అర్థమైందా? దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లే, నేనే రేప్ చెయ్యాలి. అలాగా? అమ్మో, ఏంట్రా, ఏమైనా కడుపు బాంబు పిల్లిందా? ఇట్టా పడుతున్నావు సార్? కడుపు బాంబు కాదు సార్, ఆటం బాంబు సార్. ఆటం బాంబా? అవును సార్. పట్టుకోండిరా, చిచ్చి బైక్ రా. ఏంట్రా గొడవ సార్? నన్ను చెప్పుతో కొట్టింది సార్. వాడు నన్ను అల్లరి చేస్తున్నాడు సార్, అందుకే కొట్టాను. ఎరా సార్, చిన్న రేపు చేస్తానన్నాను సార, అది తప్పు సార్. అంతా కరెక్టేరా? థ్యాంక్ యూ సార్. చేస్తాను చేస్తాను అనకూడదురా, చేసి చూపించాలి. ఎలా సార్? ఇలా ఇలాగా 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 సార్? ఇదేంటి సార్? అటు చూడు. రేపులు చేయటం నాకు వెన్నతో పెట్టిన విద్య, ఈ రేపుతో నాకు 100వ అవుతుంది. మీ భాషలో సెంచరీ. Hey!
నీ మాట విన్నోడికి నువ్వు జరిమానా వేస్తే నువ్వు చేస్తున్న దౌర్జన్యానికి నీ ఒంటి మీద చొరకత్తితో నా వేణునామా రాస్తా. నీ చేత్తో కళ్ళు దాగించడం నువ్వు చిటికలో చేసే నీ వృత్తయితే, నా చేత్తో నీ ఒళ్ళు హూనం చేయడం నేను చిటికలేస్తూ చేసే నా ప్రవృత్తిరా. రేపులు చేయడం నీకు ఎన్నతో పెట్టిన విద్య అయితే, ఆ రేపులు చేసినోడికి రేపన్నది లేకుండా చేయటం నీ మన్ను నేర్పిన విద్యరా. ఓహో, నువ్వేనా? మా పెద్దన్న చెప్పిన కొత్తగా వచ్చిన ఫ్యాక్షనిస్ట్ ఇది. నిన్న అరెస్ట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక నీ అడ్రస్ ఏమిటో తెలుసా? కేర్ ఆఫ్ సెంట్రల్ జైలే. ఫ్యాక్షనిస్టుల మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళకి సలాము కొట్టే గులాంవి నువ్వు. నువ్వు నన్ను అరెస్ట్ చేయడమేందిరా? నేనే నీకు పోలీస్ అంటే ఏందో, పోలీస్ డ్యూటీ అంటే ఏందో, పోలీస్ దెబ్బంటే ఏందో రుచి చూపిస్తా. కాస్కో అదే, ఈ 24 పరగణాల్లోనూ ఎవరెవరి దగ్గర ఎన్ని తుపాకులు పిస్టల్స్ ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొచ్చి వాటి లైసెన్సుతో సహా స్టేషన్లో 12 గంటల్లోపు చూపించమని ఈ నోటీస్. అందరూ వచ్చినట్టేగా? లేదు సార్, ఇంకొకరు ఉన్నారు. ఎవరు? నేనే. నువ్వేనని తెలుసు, వస్తావని తెలుసు. నిజంగా ఈ తతంగం అంతా నీకోసం. చూపించు నీ ఆర్మ్స్ అండ్ లైసెన్స్. ఇది దీని లైసెన్స్. ఇది దాని లైసెన్స్. అటు చూడు.
అవన్నీ వితౌట్ లైసెన్స్, లైసెన్స్ లేనేటివి. అరే నరహరి, ఏమి రాను చెక్ చేస్తుండేది, ఎన్నెన్నాను చెక్ చేయబోతుండేది. ఇంతకెన్ని కత్తులు నా ఇంట్లో ఉన్నాయి, అన్నిటికన్ని గొడ్డేళ్లు నా రైస్ మిల్లులో ఉంటాయి, వీటికి 10 రెట్లు నాటు బంబులు నా పంపు రూములో ఉంటాయి. ఈ దేశంలో ఏడ ఏడ యాపులు పుస్తాయో, ఏడ ఏడ యాక్కాయలు కాస్తాయో నాకు తెలియదు, గాని మా సీమ గుండె కాయ మీద మట్టుకు పూసేది కోసేది ఈ మారణాయుధాలే. ఇప్పుడు నువ్వు లైసెన్సులు చెక్ చేసుకోవడం మొదలు పెడితే నీ సర్వీసు మొత్తము ఈ ఆయుధాలు తనిఖీ చేసుకోనికే సరిపోతాదిరా. ఇక నువ్వు నన్ను ఏందిరా పీకేది నా తుపాకీ కొట్టంలో గుండు. రే పెద్దన్న, నీలాంటి స్వార్థపరుల వల్ల, హింసావాదుల వల్ల ఈ సీమ రక్తపు సీమగా మారుండొచ్చు. నీలాంటి బడాచరుల వల్ల బాంబుల గడ్డగా పేరుందుండొచ్చు. కానీ ఒకప్పుడు ఈ రాయల సీమ రతనాల సీమరా. కవుల కళలకు స్ఫూర్తినిచ్చి చక్కని కావ్యాలకు ఊపిరి పోసింది ఈ సీమేరా. కవి గాయక నట వైతాళికులకు జన్మనిచ్చింది ఈ సీమేరా. శ్రీశైలం, మహోబిలం, తిరుపతి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలున్న పవిత్ర భూమిరా ఈ సీమ. అలాంటి ఈ సీమగుడ్డ మీద మీలాంటి ఫ్యాక్షనిస్టులేసిన గాయాలు మాసిపోయి మంచి రోజులొచ్చే సమయం చాలా దగ్గరలో ఉందిరా. నీలాంటి పోలీసులను పుచ్చడం అందరి చూసా, నువ్వు నాకు లెక్క, ఖబర్దార్. నన్ను కొడతావా? ఇదిరా మా పోలీస్ దెబ్బ. వదిలేరంటే కాల్చి పారేస్తాను. సార్, నేను ఈ ఉద్యోగంలో చేరి 20 ఏళ్ళైనా ఈ యూనిఫామ్కున్న పవర్ ఏంటో ఇప్పుడు నాకు మీ వల్ల తెలిసింది సార్. ఒక్క ఫ్యాక్షన్ లీడర్నైనా లోపలేసి ఒళ్ళంతా కుళ్ళబడుచి ఈ లాఠీ చెక్కతో చేసింది కాదు, పోలీసు హక్కుతో చేసిందని చెప్పాలని ఉంది సార్. ఒక్కసారి నాకు మీరు పర్మిషన్ ఇస్తే. ఇంకొక 6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నా. ఇన్నేళ్ల నా సర్వీసులో జీతం తీసుకున్న జీవ్ సాటిస్ఫాక్షన్ తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ ఆఖరి రోజుల్లో మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పనిచేసిన సిన్సియర్ కానిస్టేబుల్గా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు కూడా పర్మిషన్ ఇస్తే వాడి గుండెల మీద తన్నాలని ఉంది సార్. ఇదిరా పోలీస్ అంటే మీ పాసివిక ఫ్యాక్షనిజాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి పారేసి మా పోలీస్ ఇమేజ్ని కర్నూలు కొండారెడ్డి బురుజు మీద తిరుపతి 7 కొండల ఎత్తున నిలబెడతాను. ఖబర్దార్. Thank you.
ఎవడ్రా ఇక్కడ కొత్తగా వచ్చిన ఏఎస్పి నరహరి అంట? మా నాయన మీద చేయి చేసుకుంటాడ్రా వాడు, ఎక్కడ చెప్పు. అక్కడ సార్. అన్నా నన్ను విడిపించన్నా. వాడి చేతుల్లో దెబ్బలు తిన్న నీలాంటి ఆడంగి నాయుడు బతికొండడం బేస్ట్ రా. నువ్వు చావాలి, చస్తావు, నా చేతుల్లోనే చస్తావు. ఈ పోలీస్ స్టేషన్తో పాటు నిన్ను ఈ మట్టిలో కలిపేస్తా. కళ్ళు అప్పగించుకుని మరీ చూడండి. ఆ పోలీసోడు నా నాయన్ని ఏ స్టేషన్ లో పెట్టి కొట్టాడో ఆ పోలీస్ స్టేషన్ నే నేను నేలమట్టం చేశాను. ఎవడైనా నా నాయన జోలికి వస్తే వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. జాగ్రత్త. పట్నం పులిమేరలు దాటి సీమలో కడుగు పెట్టా, సీమ సరిహద్దులు చెరిపేసి నీ గ్రామంలో కడుగు పెట్టా, ఇప్పుడు నీ గ్రామానికి ఆయువు పట్టైన నీ ఇంట్లో కడుగు పెట్టా. అది నీ నట్టింట్లో. ఇదేమిటో తెలుసా? అరెస్ట్ వారెంట్. నీ కీళ్లు విరగొట్టి నీ కొవ్వును కరిగించడానికి నాకిచ్చిన లైసెన్స్ ఈ అరెస్ట్ వారెంట్. నాకు అరెస్ట్ వారెంట్ ఇచ్చే ధైర్యం ఈ సీమలో యాకోర్చుకుంటాదిరా? ఆహా, కోర్ట్ అంటే నీ అనుచరులు పట్టుకునే గొడ్డలీ కాదు, నీ తొత్తులు పట్టుకునే కత్తి కాదురా నే చూసి భయపడ్డానికి. కోర్ట్ అంటే న్యాయం కోరే వాళ్లకు అమ్మ ఒడి, ధర్మాన్ని రక్షించే గర్భగుడి. కమ్ ఆన్, యు ఆర్ అండర్ అరెస్ట్. వచ్చినాడు రా నా సింహము, రా చూసుకుందాము. నువ్వా? అవును నేనే, నరహరిని. అంటే ఆ రోజు నువ్వు చావలేదన్నమాట? చావు నాకంత తొందరగా రాదు. ఓ, అంత మొనగాడివా నువ్వు? మొనగాడినే కాదురా, మగాడిని కూడా. రేయ్, కాకి చొక్కా తొడుక్కుంటే కుక్క కూడా భౌభౌమని ఎక్కువసేపు మురుగుతుంది. అది కుక్క గొప్పతనం కాదు, కాకికున్న కరుకుతనం. నీ అరుపులు కూడా అలాంటివేరా? ఇవి అరుపులు కావురా, సింహం గర్జింపు. ఏయ్ నరహరి, రాజకీయము రౌడీయిజము కమల పిల్లలరా ఈ దేశములో. ఒకదాన్ని కొడితే రెండవది కూడా ఏడుస్తాది. కానీ మా ఫ్యాక్షనిజం ఉండాది చూసినావా? మొదలాడో శివరాడో తెలియని విషవృక్షము, దాని కిందే నిలబడుండవురా. సచ్చావు. ఆ వృక్షాన్ని కూకటి వేళ్లతో కూల్చివేస్తాను. అందుకేరా
నీ కోసం అరెస్ట్ వారెంట్తో వచ్చాను. ఏయ్, నీ పోలీస్ పవర్ కన్నా మా ఫ్యాక్షనిస్ట్ల పవర్ ఎక్కువరా. తల తెగుద్ది జాగ్రత్త. వారితో ఏమిరా మాటలు, ఎసై నాకుండెను. పెద్దన్న దయవల్ల జైల్లోంచి బయటపడ్డాం. మనం బయటపడటమే కాదు, ఆ నరహరి గారిని హాస్పిటల్లో పడేసాం. హరి, డాక్టర్ బాబు, నా బాబుకి ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు, కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది. మీరు పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. హరి, హరి, మీరు నరహరి తండ్రినమ్మా, అసలు ఏం జరిగింది? ఈ నరసింహం మన నరహరి ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇదంతా పెద్దలు గారు ఆ నాటకం. ఆ నాటకానికి తెరదించే రోజు వచ్చింది. ఈ రోజు ఒక నిజం ఆ పెద్దన్నకి తెలియాలి. ఎవరది, ఏమిటా నిజం? ఈరోజు మా నరహరి పుట్టినరోజు పంతులు గారు. అంతేకాదు, జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయబోతా ఉన్నాను. నామినేషన్లకు ఈరోజు ఆఖరి రోజు. మా కుటుంబం పేరు మీద స్వామికి అర్చన చేయించండి. మంగళం కౌసలేం రాజ మహనీయ గుణాత్మనే చక్రవర్తి. సీతారామయ్య, నేను వద్దన్నా నా మాట లెక్క చెయ్యకుండా నామినేషన్ వేసొచ్చి ఇంట్లో పండగ చేసుకుంటావా? ఏమిరా, ఇల్లలగ్గానే పండగ అవుతాదా? నామినేషన్ అయ్యగానే చైర్మన్ అవుతావా? నన్నెదిరి చెయ్యడం అంటే సావుకి అప్లికేషన్ పెట్టుకున్నట్టే. ప్రాణాలు తీస్తా ఉంటే చూస్తా ఊరుకునేందుకో? ఈ ఆడంగోళ్ళు కాదా? అయ్యప్ప,
దిగొచ్చినాడండి పెద్ద బోనగాడు. వాంతో మాట్లామే, మన వాళ్ళు హుషార్సయ్యి ఈ పొత్తు వాడు మనం తేల్చేసుకుందామా? ఏందిరా నువ్వు తేల్చేది? చూడు మీ వాళ్ళంతా మా వాళ్ళ శత్రుల్లో ఎట్లా చిక్కినారో. నీ ఇల్లు సమాధి కావాలా? ఈ స్థలం అంతా శ్మశానం కావాలా? ఎసయ్యండ్రా. జీవ సాంప్రదాయం ప్రకారము ఆడోళ్ళని పసిబిడ్డల్ని చంపకూడదు, కానీ ఏం చేస్తావు? అన్నా అందరూ చచ్చారు, ఇంటికి నువ్వు పండిస్తే ఇల్లు గాలి చచ్చారనుకుంటారు. చంపచ్చా చెప్పు నా కొడక, చంపే ముందు చంపుతానని చెప్పడము, చంపినంక చంపినానని ఒప్పుకోవడము ఈ పెద్దని కలవాటురా. దేవుడు రాత్రంతా ఈ శవాలను జాగ్రత్తగా కాపలా కాయండి, తెల్లవారుతుండగానే వీటన్నిటినీ ఒక గుట్టగా చేసి కృష్ణనాయన పోసి పబ్లిక్గా తగలబెట్టండి. అప్పుడు అప్పుడు తెలుస్తుందిరా ఈ ఊళ్ళో జనాలకు, ఈ పెద్దను నిద్రిస్తే కొరివి పెట్ట నీకి ఒక్క మనిషి గుడిక ఇంట్లో మిగలడని. గారి వంశాన్ని నిలబెట్టడం కోసమని నా ఒక్కగారు ఒక బిడ్డను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. ఈయన్ని చంపేస్తావు బతికిస్తావు అంతా నీదే భారం తండ్రి. ఆగు మల్లన్న, చేతులు ఎత్తి మొక్కాల్సింది ఆ దేవుడికి కాదు మల్లన్న, నీకు నీ స్వామి భక్తికి. అవును మల్లన్న, నీ త్యాగం వృధా కాదయ్యా, నా పంచాంగం చెబుతోంది. నా మాట విని వెళ్ళిపో, ఈ కుర్రాన్ని తీసుకుని ఈ ఊరికి జనానికి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళు, వెళ్ళు, త్వరగా వెళ్ళిపో. ఏమిరా, ఏమి ఆ మల్లన్న గారు వాని కొడుకుతో పారిపోయినాడా? ఎడి పోతాడా? మన శత్రువుకు సంబంధించిన వాడు ఎవడో మిగల్లేకి లేదు. ఎత్తుకురాడండి, చుట్టుపక్కల ఊళ్ళని ఎత్తుకురాడండి, ఎక్కడున్నా సరే కొడుకును నరికి పారేయండి. దేవుడు
ఈ శవాలన్నింటినీ ఊరి మధ్యలో వేసి తగల పెడదాం. రండి. సీతారామయ్య కొడక, ఇంత ముందు చస్తే నువ్వెట్టా బతికినవురా? నీ ప్రాణం చాలా గట్టిది రావా. ఏమి, వీడు ప్రాణాలతో ఉన్నాడంటే ఆ దైవ నిర్ణయం వేరుగా ఉందేమో. ఏమది, వీణ్ణి చంపేస్తే ఇప్పటికి నీ పగ చల్లారిపోతుంది, కానీ నీ కొడుకుని చూసుకునే కదా. ఆ సీతారామయ్య నీకు కొడుకులు లేరు అని ఎక్కిరించాడు, అందుకనే వీణ్ణి నువ్వు పెంచు. ఓ నరరూప రాక్షసుల్లాగా తీర్చిదిద్దు. అప్పుడే ఆ సీతారామయ్య ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తూనే ఉంటుంది. నిజమైన దేవుడు అదే పగ తీర్చుకోవడం అంటే, శత్రువర్గాన్ని నాశనం చేయడం అంటే, వాళ్ళను చంపి వాళ్ళ ప్రాణాలు తీయడం కాదు, వాళ్ళను బతకనిచ్చి వాళ్ళను బానిసలుగా చేసుకోవడమేనని ఇప్పుడు తెలుసుకున్నా. సీతారామయ్యో, నాకు వారసుడు లేడని ఎక్కిరించినావుగా. ఇప్పుడు నీ కొడుకుని నా కాళ్ళ కాడ కుక్క లెక్క పెంచుకుంటా. శబస్ నా దేవుడు, ఈ పొట్టేకాడిని మనమే పెంచుకుందాం, మన పద్ధతిలో పెంచుకుందాం. అవును దేవుడు బాబు. నరసింహం, నీ కొడుకురా. నా బిడ్డ నరసింహ, నువ్వు చెప్పింది నిజమా? నీ కన్న తట్టిరా. నరసింహ, మీ ఇద్దరు ఒకటైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాన్న, నిన్నటి వరకు నీ అంత గొప్ప తండ్రి లేడనుకునేవాణ్ణి, కానీ నీ అంత గొప్ప మనిషి ఈ ప్రపంచంలోనే లేడని ఇప్పుడే తెలుసుకున్నాను. నీలాంటి గొప్ప మనిషి కడుపున పుట్టి ఎన్నో ఘోరాలు చేశాను, నన్ను క్షమించు నాన్న. బాబు, మీరిద్దరు ఒక్కటయ్యారు అంటే దుర్మార్గం అంతమయ్యే రోజు దగ్గర పడిందన్నమాట. ఆ పెద్దనికి పోయే కాలం వచ్చినట్లే. బాబు, ఆ పెద్దన్న వాడి మనుషులు కలిసి పెద్ద విధ్వంసానికే ముహూర్తం పెట్టారు. అవును బాబు, నేను చెప్పేది నిజం. ఆ నరమేధాన్ని జరగకుండా మీరే ఆపాలి, మీరే ఆపగలరు. వెల్కమ్ టు హిందుస్థాన్. లేట్ ఏ హిందుస్థాన్ నహీ హై, కబ్రస్తాన్ హై, కబ్రస్తాన్.
అంటే గదే శ్మశానం. దానికి ఇంకా టైం ఉండినే, తొందరపడి కాబోయే సీఎం రావు. ఈ దేశం శ్మశానం అయ్యాకే వీడు సీఎం అయ్యాది. శ్మశానం కావడానికి ఏం కావాలో చెప్పండి, ఆడుకుంటాం, చెడు కూడా ఆడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ నీ నోరు బడా, ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్. అగ్లా 15 ఆగస్ట్ కు ఆగ్లగేగా ఆంధ్ర అందాపం జాయగా, అప్పుడు ఈ చీకటి సామ్రాజ్యానికి నువ్వే చీఫ్ మినిస్టర్. కంగ్రాచులేషన్స్ అన్న. అన్నా పెద్దన్న, మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఒకేసారి స్టేట్ లో 3 చోట్ల బాంబ్ బ్లాస్ట్ కావాలా? ఏం నువ్వు చెప్పేది? భారీ ప్రాణ నష్టం జరగాల. ప్రాణ నష్టం? ఎంత నష్టం అయినా పర్వానాయ్, పోయేది ప్రజలే కదా. అవును, పోయేది ప్రజలే కదా. అవును, ప్రజలే కదా. నువ్వు తిరుపతి కొండ మీద క్యూ కాంప్లెక్స్ లో ఆర్టీఎక్స్ ప్లాన్ చేయి. లక్షల మంది భక్తుల బాడీలు తురుకలైపోతాయి, దేశం చెక్కలైపోతాయి. అది అది మనం దేవునికి ఇచ్చే కనుక. అవునా? నువ్వు గోదావరి కృష్ణ బ్యారేజ్లపై బాంబులు ఫిక్స్ చేయి. జనం చచ్చి బ్రిడ్జి కూలి ట్రాన్స్పోర్ట్ అస్తవ్యస్తం అయిపోతుంది, జన జీవం స్తంభించిపోతుంది. నువ్వు సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీలో మానవ బాంబులను ఎంటర్ చేయి. అలా చేస్తే అసెంబ్లీ మాడి మసైపోతుంది, పరిపాలించే పగ్గాలు మన చేతికి వస్తాయి. ఢిల్లీలోను కోల్కతాలోను మేము చేసిన అటాక్లన్నీ ఫెయిల్ అయ్యాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఫెయిల్ అవడానికి వెళ్ళదు. ఓకే ఓకే. మీరు మేమే శత్రువులం, మిత్రులుగా వచ్చాం. ఎందుకు వచ్చారు? మీ చావు ముహూర్తం పెట్టడానికి. నేను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. మీ టెర్రరిజం పంజాబ్కు భయపడడానికి ఇది పాకిస్తాన్ కాదురా, పంజాను బద్దలు కొట్టే హిందుస్థాన్. రేయ్, నీకు తెలుసో తెలీదో, ఈ మట్టిలో పుట్టిన ఒక్కొక్కరు ఒక్కో వీరాభిమన్యులు, బాలచంద్రులు. ఇక్కడ గాలి పీల్చిన ఒక్కొక్కరు ఒక్కో శివాజీలు, పురుషోత్తములు. ఇక్కడ నీళ్లు తాగిన ఒక్కొక్కరు ఒక్కో భగత్ సింగులు, అల్లూరి సీతారామరాజులు. మాటలుగా దొరకు. ఇద్దరు ఆడుకుంటున్నారు, చెరువు ఆడుకుంటున్నారు. Thank you.
పోకండి పక్కకు. నేను కన్నెర్ర చేస్తే కర్నూలు, కాలు దువ్వితే కడప, అరిస్తే అనంతపురం, చిల్లి కేస్తే చిత్తూరు, ఊరుకులు ఆడుకుంటా సైరా. అన్నని పెద్దన్నని ఎవడికి రా నువ్వు అన్నవి, ఏ కుటుంబానికి రా నువ్వు పెద్దన్నవి. మనిషి పోతే మొయ్యడానికి నలుగురు కావాలి, ఇప్పుడు చస్తే నిన్ను మొయ్యడానికి రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎదురు చూస్తున్నాయి. ఏ ఫ్యాక్షనిజం పులి మీదెక్కి నువ్వు ఇంతకాలం స్వారీ చేశావో ఆ పులే నిన్ను బలి తీసుకుంటుందని నువ్వు ఊహించలేకపోయావు. ఏ సీతారామయ్యనైతే నువ్వు చంపి ఫ్యాక్షనిస్ట్ గా ఎదిగావు, ఆ సీతారామయ్య కొడుకు నేను. సీతారామయ్య కొడుకువా? అవును పెద్దన్న. మల్లన్నా నువ్వా? ఆ నిజానికి సాక్షిగా నేను ఇంకా బతికే ఉన్నాను. మరి నరసింహెవరు? నరసింహెవరు మల్లన్న కొడుకు. నీ నేర ప్రపంచానికి నా కొడుకుని వారసుడిగా పెంచావన్న బాధ కన్నా ఈ సీతారామయ్య కొడుకుని నేతాజీగా పెంచానన్న ఆనందమే నన్ను ఎంతకాలం బతికించింది. చూస్తావేం బాబు. ఈ లుచ్చాగాణ్ణి చంపి పవిత్రమైన నీ చేతుల్ని మలినం చేసుకోవద్దు. నేనే చంపుతాను. ఈనాడు నా చేతులతో ఎంతో మందిని చంపించావు, ఇప్పుడు నా చేతుల్లో చావడానికి భయపడుతున్నావా? నీ పెంపకానికి సరైన సార్థకత దక్కాలంటే నిన్ను నేనే చంపి తీరాలి. నీ చావు రాయలసీమలోని ఫ్యాక్షనిస్టులకు కనువిప్పు కావాలి. మనం పుట్టింది చంపడానికో చావడానికో కాదు, బతకడానికి, పది మందిని బతికించడానికన్న నిజం వాళ్ళు తెలుసుకోవాలి. సీమకి పట్టిన చీర వదిలిపోయింది. ఇన్నేళ్ళు కడుపు కక్కుర్తి కోసం ఈ దుష్టగ్రహానికి పంచాంగం చెప్పాను, కానీ ఈరోజు ఈ రాయలసీమలో అన్ని గృహాల్లోనూ పండగ చేసుకునే నిజమైన పంచాంగం చెబుతాను. నేరస్తుడిగా ముద్రపడిన నేను చట్టానికి లొంగిపోవడమే న్యాయం, లేదంటే ఇంకొక నేరం చేసిన వాడిని అవుతాను. బాబు నరహరి, నరసింహ ఇన్నాళ్ళకి కనపడితే. నాన్న, నరసింహ వెళ్తోంది మరణశిక్ష అనుభవించడానికి కాదు, మనిషిగా తిరిగి రావడానికి. వస్తానన్నా.